అందరికీ నమస్తే, నా పేరు సాహిత్య. వెల్కమ్ టు సాహి టాక్స్. ఈరోజు మేము బీచ్ కు వెళ్తున్నాము. బీచ్ దగ్గర వీకెండ్ ఉందామని ప్లాన్ చేసుకున్నాము. అక్కడ హౌస్ కూడా రెంట్ కి తీసుకున్నామండి. సో ఈరోజు మన వీడియోలో బీచ్ హౌస్ ఎలా ఉంటుంది, హోమ్ టూరు, అలాగే బీచ్ దగ్గర ఎలా ఉంటుందని చూపిస్తాను. అలాగే మన ఛానల్లో ఇప్పుడు గివ్ అవేస్ జరుగుతుంది. మార్చ్ మంత్ మొత్తం కూడా గివ్ అవేస్ ఉన్నాయండి. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం, సెకండ్ స్టెప్ వీడియోని లైక్ చేయండి, థర్డ్ స్టెప్ వీడియో కింద మన సాహి టాక్స్లో ఫ్యూచర్లో మీరు ఎలాంటి వీడియోలు మీరు కావాలనుకుంటున్నారో ఇవి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఆ విన్నర్ని ఒకరిని పిక్ చేసి మన నెక్స్ట్ వీడియోలో విన్నర్ ఎవరో ఈ వీడియో కింద కామెంట్స్లో విన్నర్ ఎవరో అనౌన్స్ చేస్తాను. సో మీరు కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. సో ఇక్కడ బీచ్ దగ్గర ఇది ఒక చిన్న బీచ్ స్టోర్ లాగా ఉందండి. ఇక్కడ అన్నీ మనకి బీచ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. మా పాప సర్ఫింగ్ బోర్డ్ కావాలి అంటే దానికోసం వచ్చాము. సో చూసారు కదా, ఇదే బీచ్ దగ్గర స్టోర్. సర్ఫింగ్ బోర్డ్ కూడా తీసేసుకొని ఇంకా మనము బీచ్ దగ్గర హౌస్ ఒక రెంట్కి తీసుకున్నాము కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాము. చూసాము కదా, వచ్చేసాము. ఇంకా మరి ఈ హౌస్ టూర్ ఎలా ఉంటుందో చూసేద్దామా. సో చూసారు కదా, ఇది మేము ముందే బుక్ చేసుకొని వచ్చేసామండి. ఇది లైక్ చాలా మినిమల్ హౌస్, చాలా బేసిక్ హౌసే, ఒక 1 బెడ్రూమ్ హౌసు. సో ఇది బీచ్కి అయితే చాలా దగ్గర, లైక్ లెస్ దెన్ ఏ మినిట్ వాకింగ్ డిస్టెన్స్ బీచ్ నుంచి. సో క్లాజెట్ అలాగే టీవీ, కిచెన్ అన్నీ ఉన్నాయండి ఈ హౌస్లో. లైక్ ఒక ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్. కిచెన్ కూడా ఉంది, కిచెన్లో అన్నీ కుక్ చేసుకోవడానికి అన్నీ కూడా ఇచ్చారు. సో ఈ బెడ్రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఓషన్ మొత్తం కనిపిస్తుంది బెడ్రూమ్ నుంచి కూడా. సో ఈ నార్మల్గా అయితే మనం సమ్మర్ టైంలో ఇలాంటి హౌసెస్ బుక్ చేసుకోవాలంటే చాలా కష్టం. లైక్ 1 మంత్ ముందు అలా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చలికాలమే కాబట్టి, స్ప్రింగే కాబట్టి చాలా చలిగా ఉంది. సో ఈ టైంలో అయితే లైక్ 1 or 2 డేస్ ముందు కూడా దొరుకుతుంది. అదే అండి లివింగ్ రూము, కిచెను. లివింగ్ రూము, కిచెన్ చాలా నీట్గా ఉంది. మన లైక్ బాత్రూమ్స్, బెడ్రూమ్ అన్నీ కూడా ముందే శానిటైజ్ చేసి ఇచ్చారు. సో కుకింగ్కి కూడా స్టవ్, డిష్ వాషర్, ఓవెన్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయండి. సో కుకింగ్ కూడా పాట్స్ అండ్ ప్యాన్స్ అలాంటివి కూడా ఇచ్చారు. కానీ మేమైతే ఫుడ్ ఇంటి నుంచే తెచ్చుకున్నాము, ఒక నైట్కే కదా. సో ఇదే అండి హౌస్కి మెయిన్ అట్రాక్షన్. చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే అసలు బాల్కనీలోనే ఉన్నాను నేను, అక్కడ ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా ఉంది. చూసారు కదా, మొత్తం బీచ్ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. ఆ వేవ్స్ సౌండ్ కూడా చాలా బాగా వినిపిస్తుంది. సో ఇది లైక్ జస్ట్ ఇక్కడ నుంచి, ఈ రూమ్ నుంచి కిందకి వెళ్ళిపోయి ఆ బ్యాక్ నుంచి వెళ్ళిపోవచ్చు బీచ్కి. ఇక్కడ నుంచి మెయిన్ స్ట్రీట్లో కూడా వెళ్ళకలేదు. కింద చూసారు కదా, అక్కడ వైట్గా దారిలాగా కనిపిస్తుంది కదా, అదే బీచ్కి. జస్ట్ లైక్ 30 సెకండ్స్ అండి ఈ రూమ్ నుంచి. చాలా బాగుంది. సో ఇక్కడ ఒక నైట్ ఉన్నాము. ఇంకా కొంచెం పిల్లలు కూడా ఇంకా రెడీ అయిపోయాక కొంచెంసేపు వెళ్ళి బీచ్లో పిల్లలు ఆడుకున్నారండి. ఆడుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసి ఇంకా ఫుడ్ కూడా తీసేసుకున్నాము. తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బీచ్కి వెళ్ళాము. వాటర్ అయితే చాలా చలిగా ఉందండి. లైక్ బయట బీచ్ ఒడ్డు దగ్గర బాగానే ఉంది, కానీ వాటర్లో అయితే చాలా ఫ్రీజింగ్గా ఉన్నాయి, చాలా కోల్డ్గా ఉన్నాయి వాటర్ అయితే. ఈవెన్ ఈ చలిలో కూడా చాలామంది సర్ఫ్ చేస్తున్నారు. అలాగే కొంచెంసేపు బీచ్లో ఉండేసి మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయామండి. మన నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డే మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైస్, చాలా బాగుండిందండి బ్యూటిఫుల్ సన్ రైస్. అలాగే ఆ చలిలో కూడా ఎర్లీ మార్నింగ్ చాలామంది వాటర్లో సర్ఫ్ చేస్తున్నారు. అవన్నీ కూడా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు బీచ్లో అని చూపిస్తాను. చూసారు కదా, వెనకాలేమో బ్యూటిఫుల్ బీచ్ వాటరు, ముందేమో వేడిగా ఫుడ్. ఇంకా ఫుడ్ కూడా తినడం స్టార్ట్ చేసేసామండి ఈవినింగు.
సో ఈ ఫుడ్ తినే లోపల మన లాస్ట్ వీడియో కింద కామెంట్స్లో విన్నర్ ఎవరో చూసేద్దామా. చూసారు కదా, ఇది లాస్ట్ రీసెంట్ వీడియోలో. సో నేను పిక్ చేయట్లేదండి, ర్యాండమ్ పికర్ని యూజ్ చేసి విన్నర్ని పిక్ చేస్తున్నాను. అన్ని కామెంట్స్ చూస్ చేసుకున్నాను. సో విన్నర్ వచ్చేసి లావణ్య గారు. కంగ్రాచులేషన్స్ లావణ్య. తను వచ్చి మన సాహి టాక్స్లో నేను ఒకసారి చాక్లెట్ చేశాను, తను ఆ చాక్లెట్ రెసిపీ ట్రై చేశారంట, చాలా బాగా వచ్చిందని పెట్టారు కామెంటు. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. మీ అడ్రస్ నాకు ఈమెయిల్ చేయండి, నేను మీకు గిఫ్ట్ పంపిస్తాను, 3 హాట్ బాక్సెస్ పంపిస్తాను. తప్పకుండా నాకు ఈమెయిల్ చేయండి అడ్రస్. కంగ్రాచులేషన్స్ అగైన్. సో ఇప్పుడు ఈవినింగ్ చూసారు కదా, ఈవినింగ్ అరౌండ్ టైము 8:30 అవుతుందండి. చాలా బాగుంది కదా, చాలా వెలుతురు కూడా ఉంది బయట, సన్సెట్ కూడా అయిపోయింది, చాలా బాగుంది. ఇది ఒక రెస్టారెంట్ అండి, ఓషన్ పైన ఉంటుంది రెస్టారెంటు. అది కూడా ముందు బుక్ చేసుకోవాలి, ముందు రిజర్వ్ చేసుకోవాలి. సో అదండి, మరి మీరు కూడా గివ్ అవ్వాలే పార్టిసిపేట్ చేయాలంటే ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, మీరు ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని లైక్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో విన్నర్ని పిక్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.